నమస్తే, స్టాన్ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా ఇటీ అప్డేట్స్ చూద్దాం. రాష్ట్ర ప్రజల రక్షణ కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం బీజేపీతో చేతులు కలపమని జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పారు. మోదీని ఇష్టపడేవారు జనసేన భావజలాన్ని మెచ్చిన వారంతా ఒక గూటి కిందకు వచ్చామని తెలిపారు. విజయవాడలో బీజేపీ నేతలతో సమావేశం ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జనసేన బీజేపీ భావజాలం ఒకటేనని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. బీజేపీతో కలిసి పనిచేస్తామని 2024లో ఏపీలో బీజేపీ జనసేనల ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ వైసీపీల ప్రభుత్వాలతో ప్రజలు విసిగిపోయారని, ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని, ఆ ప్రత్యామ్నాయమే బీజేపీ జనసేన అని చెప్పారు. మీ దృష్టికి తీసుకురావాల్సింది 2014 నుంచి జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి మోదీ గారిని ఇష్టపడే వ్యక్తులు, అలాగే జనసేన భావజాలాన్ని ఇష్టపడే వ్యక్తులు దాదాపు ఒకటే కావడం 2014 నుంచి సాగుతూ ఉంది. దాంట్లో భాగంగానే నేను గాంధీనగర్కి వెళ్ళి అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న మోదీ గారిని కలవటం జరిగింది. దృష్టికి చాలా బలమైన అభివృద్ధికి అవకాశాలుగా ఉంటాయనేది మేము ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రత్యేక పరిస్థితులు, కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. గత ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి అనేక దఫాలుగా, ముఖ్యంగా గత 2.5-3 నెలలుగా అనేక దఫాలుగా అనేక స్థాయి ఆర్గనైజేషన్, భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్లో ఉన్న చాలా పెద్దలతోటి, అందరితోటి ప్రముఖంగా చర్చలు జరిపి, లోతుగా చర్చలు జరిపి ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, 2014లో ఇంత బలంగా పార్టీకి అండగా నిలబడి మరి ఎక్కడ మన కమ్యూనికేషన్ గ్యాప్, ఇవన్నీ సవరించుకొని. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులలో వార్డు సభ్యుల తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించిన హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, హుజూర్నగర్ నేరేడ్చర్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. 20 సంవత్సరాల నుండి వార్డులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయని, టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినట్లయితే చైర్మన్ తో కలిసి పట్టణ అభివృద్ధికి ఒక ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. పట్టణాలు అభివృద్ధి, పల్లెల్లో సమగ్ర అభివృద్ధి సీఎం కేసీఆర్ వల్లే సాధ్యం. ఇంటింటి ప్రచారం నిర్వహించడం, ప్రతి వార్డులో టీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులకు ప్రజలు స్వచ్ఛందంగా బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. తనపై నమ్మకంతో ఎలా అయితే ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించారో అదే నమ్మకంతో టీఆర్ఎస్ కౌన్సిలర్లను కూడా గెలిపించాలని అన్నారు. హుజూర్నగర్ వైపు చూసేటట్టు చేశారు మీరంతా. అందుకు మీ అందరికి మరొక్కసారి శిరస్సు నుంచి నమస్కరిస్తా ఉన్నా. అభివృద్ధి ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చాం. ప్రజలు కష్టాల్లో ఉండకూడదు, సుఖాల్లో ఉండాలని రాజకీయాల్లోకి వచ్చినాం. పోయినసారి మనం ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడే మాట్లాడినాం. నేను చెప్పిన ఆ రోజే మీ ఇండ్లకి ఏదో ఒక లేదు, ఎట్టి పరిస్థితుల్లో మీ ఇండ్లు మీకానే ఉంటాయి. ఇవాళ ఏం చేసినా మనమే చేయాలి, అధికారంలో మనమే ఉన్నాం. ఎవరో ఒక ఆయన చాలా రోజుల తర్వాత మళ్ళా రోడ్డు మీదకి వచ్చిందంటే నా మీద భయానికి తిరుగుతా ఉన్నాడు. ఇక కొంతమంది ఏమో అవినీతి చేస్తే ఊరుకోనని మళ్ళా పార్టీలు మారిండ్రు. నేను ఒక్కటే చెప్పిన, ఎవరికైనా మనం ఉన్నంతసేపు అవినీతి అనేది దగ్గరకు రావాల్సే సమస్య లేదు. హుజూర్నగర్ అభివృద్ధి మనం పనిచేస్తాము. రేపు హుజూర్నగర్ అంతా మీ గట్టు మీదకి వచ్చేటట్టు చేస్తా ఉన్నాం. దాదాపు 10 కోట్ల రూపాయలు ఇలా ఒక పూల చెరువుని మంచి పార్క్ లాగా రూపొందించే విధంగా ఇక్కడి నుంచి మీకు అర్థం ఉంటుందని. ఏపీలో కొత్త రాజకీయ సమీకరణానికి తెరలేచింది. కలిసి పనిచేయాలని బీజేపీ జనసేన నిర్ణయించాయి. విజయవాడలో ఈ రెండు పార్టీల అగ్రనేతల సమావేశం ముగిసింది. అనంతరం ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, జనసేనాని పవన్ కళ్యాణ్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ తమతో కలిసి పనిచేసేందుకు జనసేన ముందుకు వచ్చిందని తెలిపారు. ఏపీలో సామాజిక న్యాయం బీజేపీ జనసేనతోనే సాధ్యమని బలంగా నమ్ముతున్నామని కన్నా స్పష్టం చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వ అవినీతి పైన, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పాలన పైన కలిసి పోరాటం సాగిస్తామని వెల్లడించారు. దృష్టిలో పెట్టుకోకుండా
ఎన్నికలప్పుడు పెట్టుబడి పెట్టి అధికారంలోకి రావడంతోనే కుటుంబం కులం అనేటువంటి ప్రాతిపదిక అవినీతి అరాచకం అనేటువంటి ఒక అంశం ఇవే ప్రధానంగా రెండు పార్టీలు చూసాం గడిచినటువంటి 5 సంవత్సరాలు తెలుగుదేశం కానీ ఇవాళ 7 మాసాల వైసీపీ పాలన కానీ వీటిని దృష్టిలో పెట్టుకుని పెద్దలు నరేంద్ర మోడీ గారు 2014 నుండి కూడా ఈ దేశంలో అవినీతి రహిత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి వాతావరణాన్ని మోదీ గారి యొక్క కష్టాన్ని ఈ దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పెద్దలు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కోసం దేశం కోసం భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేయటానికి అన్కండిషనల్గా పనిచేయటానికి కలిసి ఈ రాష్ట్ర పరిణామాల మీద దేశ పరిణామాల మీద పని చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో పెద్ద మనసుతో వారు ముందుకు వచ్చినందుకు వారిని హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడులో అమరావతిలో గ్రాఫిక్స్ తప్ప ఏమీ చేయలేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న కాలంలో రాయలసీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆయన సీమ ద్రోహి అని విమర్శించారు. రాయలసీమ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు లక్షల మంది వలసలు వెళ్లినప్పుడు జోలెపట్టని చంద్రబాబు ఇప్పుడు ఎందుకు జోలెపట్టి అడుక్కుంటున్నారని ప్రశ్నించారు. టీడీపీ నేతలంతా కోటేశ్వర్లు అయినప్పుడు చంద్రబాబు ఎందుకు జోలెపట్టారని ఎద్దేవా చేశారు. ఇతరత్ర కార్యక్రమాలకు పోతా ఉన్నాం, చిన్న చిన్న సభలు సదస్సులు కూడా గ్రామాల్లో కూడా రచ్చకట్టల దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఏం అమరావతి అని కానీ విశాఖపట్నం అని కానీ మనకు డిబేటబుల్ ఇష్యూనే కాదు. ఇట్స్ నాట్ ఎ డిబేటబుల్ ఇష్యూ ఫర్ ది పీపుల్ ఆఫ్ అనంతపూర్. మాకు నీళ్లు కావాలి, మంచినీళ్ళు ఇచ్చినారేమయ్యా, గెలిచినారు 6 నెలలు అయింది, సాగునీరు తీసుకొని రండి, కాలువలు వెడల్పు చేయండి అని ప్రజలు అడుగుతా ఉన్నారు. మా ప్రజలు అడిగిండేది మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోవాలా, ఈ రాష్ట్ర ప్రజానీకం దృష్టికి తీసుకొని పోవాలంటే అనంతపురం జిల్లా వాసులు ఎవరు నోరెత్తలేదంటే మేము అమరావతికి సిద్ధమని కానీ ఇంకొక దానికి సిద్ధమని కాదు. మా వాణి మేము ఇన్ని రోజులు మా ప్రజలు వినిపిస్తున్న వాణిని అందరూ కూడా శాసనసభ్యులు విన్నాము. దాన్ని రేపు ప్రత్యక్షంగా ఆ ప్రజల వాణిని రేపు వినిపించబోతున్నాం జిల్లాకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ. మా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. మా జిల్లాలో దాని మేము ఈ జిల్లా ప్రజలు ఏం కోరుతా ఉన్నారో కాపీస్ కూడా మీకు ఇస్తాము. ఈ జిల్లా ప్రజలు కోరుతా ఉండేది సో అదే వాణిని రేపు వినిపించబోతా ఉన్నాం. ఎందుకంటే మియర్ ప్రెస్ మీట్స్ మియర్ డిబేట్స్ విల్ నాట్ సర్వ్ ఎనీ పర్పస్. మేము చర్చలు లైవ్ అనేక లైవ్ డిబేట్స్లో పాల్గొన్నాం, మా వాణిని వినిపించే ప్రయత్నం చేసినాం, ప్రెస్ మీట్లు పెట్టాం, పేపర్లలో రాయడం చూసినాం. మొన్నటికి మొన్న విద్యార్థులు ర్యాలీలు చేశారు. కోదాడ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులో కౌన్సిలర్ బరిలో అభ్యర్థులు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి పారా సత్యవతి సీతయ్య జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడుతూ కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థులను కోదాడ పట్టణ ప్రజలే బ్రహ్మరథం పట్టి దీవిస్తున్నారని ఇక కాంగ్రెస్ పార్టీ విజయానికి అడ్డే లేదని పిలుపునిచ్చారు. తప్పకుండా మీ సహకారం ఉండాలి, నేను అభివృద్ధి చేసి చూపిస్తా, మీకు తప్పకుండా అవకాశం కలిగించండి. ఈరోజు కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 30 వార్డులో ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. టోటల్ కోదాడ మున్సిపాలిటీలోని 35 వార్డులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులు చాలా బ్రహ్మాండంగా ఈరోజు ఆర్గనైజ్ చేస్తున్నారు. ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు.
కాంగ్రెస్కే ఓట్లేయాలి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే ఈ కోదా టౌన్కి అవసరం. కాంగ్రెస్ పార్టీ అయితేనే నీతి నిజాయితీవంతమైన పరిపాలన ఇస్తుంది. అవినీతితోటి ఇసిగిపోయాం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా కోదాడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా తప్పకుండా ఎగురుతుంది. కృష్ణా జిల్లా కోసూరు గ్రామంలో ఘనంగా నిర్వహించిన జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఈ కార్యక్రమంలో భాగంగా పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఉపాధ్యాయులను సన్మానించారు. అందరూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సంతోషంగా గడిపారు. పూర్వ విద్యార్థులు అందరూ ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ కోసూరు పాఠశాల జిల్లాలోనే ఉత్తమ పాఠశాలలో ఒకటిగా నిలవడం సంతోషంగా ఉంది అని అన్నారు. విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి సహకరించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థులు అందరూ ఇంకా ఎంతో ఉన్నత స్థితికి చేరాలని ఆశీర్వదించారు. అనంతరం లంచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1995 నుంచి 96 బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులు, పూర్వపు ఉపాధ్యాయులు, ప్రస్తుత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ విషయంగా మిగతా బ్యాచెస్ కూడా అలా చేస్తారని చెప్పి అయినా సరే ఇంకా ఇప్పుడుండేటువంటి యూత్ బాగా తెలుసుకోవాలి. అనార్థక పిల్లలు చెప్పి ఈనాడు ఉండే బ్యాచ్ చూసుకుంటే అలా ఉన్నారనేప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ పేరు మీద వచ్చి మా పిల్లలన్నీ ఇలా ఉన్నారని మీ విద్యాబుద్ధులు మాకు ఎంతో నేర్చుకున్నాం గర్వకారం అని చెప్పి అంటే మాకు మాటలు దాటలు అంత ఆనందం పెడుతున్నాం. మా పిల్ల కంటే ఎక్కువగా అంత ఫీల్ అయ్యాం. అటువంటి వాతావరణం చక్కని ఈ హైస్కూల్లో ఉంది. మరి దాన్ని మిగతా వాళ్ళు కూడా చేసుకుంటే బాగుంటుందని చెప్పి నా ఊహ. అందుకని ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇలా అని చెప్పి మరి దానికి మిగతా వాళ్ళు కూడా మరి మన వాళ్ళందరి పిల్లలు ప్రతి సంవత్సరం కూడా మనం కలుసుకుందాం ఇలాగో ఈ పిల్లలు ఈ ఉత్సవాలు చూసుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది రావడం చేత ఈ పరిశక్తి వాళ్ళకు ఉన్నవద్ది వచ్చి ఇటువంటి వాళ్ళ వాళ్ళ యొక్క భావాల్ని వాళ్ళ యొక్క స్నేహాలని పరిచయం చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి ఆశిస్తూ మరి అభివృద్ధికి తోడ్పడ్డారు. తర్వాత జిల్లాలో ఫస్ట్ 5 ప్లేస్లో ఎప్పుడు కూడా ఉండేది మా స్కూలు ఈ కోసూరు హై స్కూల్ అనేటువంటిది. ఇలాంటి దీనికి ఏమంటే ఇక్కడ మూల కారణం ఎవరయ్యా అంటే మరి స్కూలు ప్రారంభించిన దగ్గర నుంచి ఇది ఏ స్థితిలో ఉందో ఏ స్థితి ఎదిగిందో దీనికి అందరికీ కారణం ఎవరయ్యా అంటే అవసరమైన మాజీ అధ్యక్షులు ఈ పచ్చు శ్రీరామ్మోహన్ రావు గారు. మరి ఈ గ్రామానికి కావాల్సినటువంటివి ఈ స్కూల్కి కావాల్సినటువంటివి అన్ని సౌకర్యాలను కూడా ఏర్పరిచి మరి యొక్క మా యొక్క ఉన్నతి కూడా మేము ఎలా ఉండాలి ఏమిటి అనేటువంటి చెప్పేవారు కాదు. ఇలా ఉండాలనేది మేము చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఆయన కూడా ఎప్పుడైనా మాకు చక్కటి చక్కటి మంచి సూచనలు సలహాలు ఇస్తుండేవారు. మరి విద్యార్థులు అందరూ కూడా ఎంతో కష్టపడి మరి అప్పుడప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఎప్పుడు మామూలుగా. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు కౌన్సిలర్ భరిలో ఇంటింటికి ప్రచారం కొనసాగిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కమ్మంపాటి మౌనిక. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ వార్డులో ప్రజలందరూ నిండు మనసుతో హస్తం గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి తనను దీవించి గెలిపిస్తే వార్డ్ అభివృద్ధికి కృషి చేయటకు తాను ముందుంటానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ వార్డు ఎస్సీ మహిళ కేటాయించినారు. గతంలో 11 వార్డు ఉన్నప్పుడు మా మిస్సెస్ నిలబెట్టి ఈ వార్డులో చాలా అభివృద్ధి 4 కోట్లతో అభివృద్ధి పనులు చేయించాము. మరి ఈసారి మళ్ళీ మహిళ ఎస్సీ మహిళ ఉంది. మా పాపని కమ్మంపాటి మౌలిక బాగ్రాఫ్ టీ మా పాపను నిలబెట్టాము. ఆ అభివృద్ధిని చూసి ఇంకేదన్నా మిగిలిపోయిన అభివృద్ధిని చేయటం కొరకు ప్రతి ఒక్కరికి పేదవారికి అందుబాటులో ఉండి సేవ చేసుకునే అవకాశాన్ని మా పాపకి 20 వార్డు ప్రజలు అవకాశం ఇవ్వాలని ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి పేరు పేరున దండం పెట్టి వేడుకుంటున్నాను. ఏపీ రాజకీయాల్లో ఈ రోజు ఒక చారిత్రాత్మక దినమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. బీజేపీ జనసేనలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయని ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేస్తుందని చెప్పారు. గత 7 నెలల్లో రాష్ట్రంలోని రాజకీయ పార్టీల పరిస్థితిని చూస్తున్నామని, మోదీ అమిత్ షాలు తమ వెంటే ఉన్నారని వైసీపీ చెప్పుకుంటుందని, బీజేపీని దూషించిన టీడీపీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తమకు దగ్గరగా ఉందని చెప్పుకుంటుందని అన్నారు. వైసీపీ టీడీపీలతో బీజేపీకి ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కేవలం జనసేనతో మాత్రమే బీజేపీ కలిసి పనిచేస్తుందని చెప్పారు.
నిజంగా ఒక ఒక చారిత్రాత్మక నిర్ణయం జరిగింది ఈరోజు అని చెప్పి చెప్పక తప్పదు. ఇది రాష్ట్ర రాజకీయాలన్నీ ప్రక్షాళన చేయటంలో దీన్ని ఒక శుభ పరిణామంగా మేము తప్పనిసరిగా దీన్ని చూస్తున్నాము. ఇంతకుముందు వరకు మీరు చూశారు గత 7 నెలల్లో ఒక పక్క వైసీపీ పార్టీ నాయకులు, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు మా వెంట ఉన్నారని ఒకరు, తెలుగుదేశం పార్టీ ఏదైతే దూషించి మరి మమ్మల్ని దూరం చేసుకుందో ఈ రోజున వారు కూడా మేము చాలా దగ్గర కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పుకొని మరి ఎవరికి వారు పోటీదారులుగా నిల్చున్నారు, వారెవ్వరికి భారతీయ జనతా పార్టీతో ఎవరికి ఎవరితోనూ రాజకీయ సంబంధాలు లేవు, కేవలం జనసేన పార్టీతో భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే 4.5 సంవత్సరాల పాటు ప్రజా సమస్యలపై పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా, రాజకీయ శక్తిగా ఎదిగి ఒక అభివృద్ధి పథంలో నడిచే ఒక కొత్త కూటమి స్థాపిస్తుంది. సో కాబట్టి నిజంగా ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం చేయటం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారిని భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నందుకు వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ, ఈ కూటమి భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో 1-2%. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి వచ్చారు. బెల్లంపల్లిలో ప్రచారం షురు చేసిన కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఎంఐఎంతో స్నేహం చేస్తూ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ మండిపడ్డారు. ఇటీవల భైంసలో 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలకు కేసీఆర్ బాధ్యత వహించాలని అన్నారు. తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో నిరుద్యోగులకు ఏమైనా లాభం జరిగిందా? నిరుద్యోగులకు ఏమైనా ఉద్యోగాలు వచ్చాయా? మున్సిపాలిటీ పట్టణ ప్రాంతాల్లో ఏదైనా అభివృద్ధి జరిగిందా? దళితులకు ఏమైనా మేలు జరిగిందా లేక మహిళలకు ఏమైనా మేలు జరిగిందా? చేతివృత్తులకు, బీసీలకు ఏమైనా మేలు జరిగిందా? రైతులకు ఏమైనా మేలు జరిగిందా? ఉద్యోగస్తులకు ఏమైనా న్యాయం జరిగిందా? చివరకు గంటల తరబడి ఉపన్యాసాలు కొట్టినటువంటి సింగరేణి కార్మికులకు ఏమైనా న్యాయం జరిగిందా? ఈరోజు తెలంగాణలోని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో న్యాయం ఏమైనా జరిగిందంటే కేసీఆర్ కుటుంబానికి. ఈ రాష్ట్రంలో న్యాయం ఏమైనా జరిగిందంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు. ఈ రాష్ట్రంలో న్యాయం ఎవరికి జరిగిందంటే మజ్లిస్ పార్టీకి. ఈరోజు రాష్ట్రాన్ని మనము ఏదైతే నిజాం నియంత్రిత పరిపాలన నుంచి విముక్తి పొందినటువంటి నిజాం రాష్ట్రం ఉండిందో మళ్ళీ తిరిగి ఈరోజు 70 సంవత్సరాల తర్వాత నిజాం యొక్క నియంత్రిత పాలనకి మనము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని, తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటం చేసి తెచ్చుకొని నిజాం కప్పగించినట్లుగా ఈరోజు ఉంది. రంగంపేటలో జల్లికట్టు ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినం, కనుమ పండుగ రోజున జల్లికట్టు నిర్వహిస్తారు గ్రామ ప్రజలు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఎద్దులు పోటీలో పాల్గొంటున్నాయి. పరుగులు తీస్తున్న ఎద్దులను పట్టుకోవడానికి యువకులు పోటీ పడుతున్నారు. సూర్యాపేట జిల్లా కోనాడ మున్సిపాలిటీ పరిధిలో 35వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గండమల్ల స్వప్న వెంకటేష్
దంపతులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కౌన్సిలర్ అభ్యర్థి స్వప్న మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే తన ఆలోచనలకు ప్రజలే ప్రాణం పోయాలని, తనను ఒక్కసారి గెలిపిస్తే తమ వార్డుల ప్రజలకు వివక్షత లేకుండా ముందుండి పనులు చేయటకే తాను సిద్ధమై పార్టీలోకి రావడం జరిగిందని, తమ వార్డు ప్రజలపై తనకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమని ఆమె అన్నారు. నేను పందికోడి స్వప్న. నేను ఎస్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున ఎంపిక అయ్యాను. కాబట్టి నన్ను గెలిపించి మీ అందరి దీవెనలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ అన్ని పనులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్తున్నాను. మీ ఇంటి ఆడబిడ్డగా, మీ ఇంటి ఆడపడుచుగా, ఒక్క లెక్క చెల్లె లెక్క అందరు నన్ను ఆదరించి ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు నాతో ఉండాలని, ఎప్పుడు ఇట్లే నన్ను గెలిపించి చూడాలని, ఈ ఒక్కసారి గెలిపించి ఛాన్స్ ఇచ్చి చూడండి. మీకే పని కావాలన్నా చేస్తాను. మీ ఇంట్లో మనిషిలాగా అందరి పనులు చేస్తానని హామీ ఇస్తున్నాను. పార్టీ గారి నాయకత్వంలో నేను ఎంపిక అయ్యాను కాబట్టి అందరు గెలిపించి నన్ను గెలిపించి తీరాలి. పార్టీ గారి నాయకత్వం అర్థిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన శ్రీకారం చుట్టారు. తన స్వగ్రామమైన తాళ్లపూడిని మోడల్ గ్రామంగా తీర్చిదిద్ది సకల సదుపాయాలు కల్పించేందుకు 15 కోట్లతో చేపట్టిన వివిధ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మంత్రి అనిల్ కుమార్, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యేలు కిల్వెట్టి సంజీవయ్య, కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామవాసి, రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడుగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి విజయసాయిరెడ్డి గారు తన స్వగ్రామమైనటువంటి ముత్తుకూరు మండలంలోని తాళపూడి గ్రామానికి ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత గ్రామంలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ గ్రామ ప్రజలతో, తన కుటుంబ సభ్యులు లాంటి ప్రజలందరితో కలిసి తను చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దదైనటువంటి ప్రాంతాన్ని మరలా ఒక్కసారి ఈరోజు కలిగి తిరగాలని, అందరితో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొనాలనేటువంటి ఆలోచనతో విజయసాయిరెడ్డి గారు ఈరోజు తాళపూడి గ్రామానికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ సర్వేపల్లి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా ప్రజలు, తాళపూడి గ్రామస్తులు, ముత్తుకూరు మండలవాసులు అందరూ కూడా ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగినటువంటి విజయసాయిరెడ్డి గారిని చూసి గర్వపడేటువంటి పరిస్థితి. సాధారణంగా గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులు వస్తూ పోతూ ఉంటారు, లేదా గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి అంటే ఉన్నటువంటి పార్లమెంటు నిధులతోనో ప్రభుత్వ నిధులతోనో సాధారణంగా ఈరోజు వరకు ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ నాయకుడైనా పనులు చేశాడు అని అంటే సాధారణంగా ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ విధంగా కాకుండా ఈరోజు స్వయంగా ఈ గ్రామ అభివృద్ధి కోసం, ముత్తుకూరు మండల ప్రజల అభివృద్ధి కోసం, ముత్తుకూరు మండలంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈరోజు పెద్దలు విజయసాయిరెడ్డి గారు సిఎస్ఆర్ గ్రాంట్ కింద దాదాపుగా 15 కోట్ల రూపాయలు ఈరోజు సమీకరించి సేకరించి ఈరోజు ఈ గ్రామానికి అవసరమైనటువంటి పనులు, ముత్తుకూరు మండలంలో ప్రధానంగా అవసరమైనటువంటి సిమెంట్ రోడ్డు, డ్రైన్లు, అన్ని పనులకు సంబంధించి ఈ గ్రామం పూర్తి స్థాయిలో అభివృద్ధి. ఇన్వైట్ బుల్టన్ అప్డేట్స్. దిస్ ఇస్ రియా సైనింగ్ ఆఫ్.